अंदर की नमस्कार। ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాల కాలం అయినా ఆ రోజు మోసపూరితమైనటువంటి మాటలు తన పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాను, మొదటి సంతకం డ్వాక్రా మహిళల రుణమాఫీ మీదే పెడతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాల కాలంలో డ్వాక్రా మహిళలకు మీరు చేసింది ఏంటి జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం। 3.5 సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు రెండు విడతలు మాత్రమే రుణమాఫీ చేసి నవంబర్ లో చేయాల్సినటువంటి రుణమాఫీ మూడో విడత ఇంతవరకు కూడా రుణమాఫీ చేసే ఆలోచన మీకు గాని మీ ప్రభుత్వానికి కనపడలేదంటే జగన్ మోహన్ రెడ్డికి డ్వాక్రా మహిళల మీద ఉన్నటువంటి ప్రేమ గానివండి, డ్వాక్రా మహిళలకు ఏమి న్యాయం చేస్తాడు అని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి। గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల్ని తన మానస పుత్రికలుగా చూసుకునేవారు, ప్రతి మహిళ కూడా తన స్వయం శక్తితో ఎదగాలని చెప్పి 150 రూపాయలు భర్తను అడిగే స్థితి నుంచి ప్రతి మహిళ 10,000 రూపాయలు తన సొంతగా సంపాదించుకునే స్థాయికి గత ప్రభుత్వంలో మా చంద్రన్న తీసుకొస్తే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి ముఖ్యమంత్రి డ్వాక్రా మహిళలకు దేనికి వాడుతున్నారండి? మీ యొక్క సభలు సమావేశాలకు మీ పల్లకీలు మోయడటానికి జనాలు సమీకరించే సంఘాలుగా డ్వాక్రా సంఘాలను ఉపయోగించుకుంటున్నారు తప్ప డ్వాక్రా మహిళలకు మీరు ఏమి సంక్షేమం ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారని సందర్భంగా అడుగుతా ఉన్నాం। గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్కరీచులు కానివండి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివండి, ఒక బాధ్యతగా డ్వాక్రా మహిళలు చేస్తారని వారికి అప్పగిస్తే ఎంతో బాధ్యతగా చేసి డ్వాక్రా మహిళలు వారికి ఇచ్చినటువంటి కార్యక్రమాలను చాలా సమర్థవంతంగా నిర్వర్తించినటువంటి పరిస్థితి। ఈ ప్రభుత్వంలో మీరు చేస్తున్నది ఏమిటి? డ్వాక్రా మహిళలంటే మీ సమావేశాలకు రావాలి, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగులకు పార్టిసిపేట్ చేయాలి, అదేమంటే బెదిరించటం, ఏపీఎంలతో ఫోన్ చేయించటం, ప్రభుత్వ పథకాలు కట్ చేస్తానని చెప్పడం, ఇదా మీరు డ్వాక్రా మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమం? అబద్ధపు హామీలు చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14,500 కోట్లు రుణమాఫీ ఉంటే ప్రతి అక్క చెల్లెమ్మలకి చెప్పిన దానికన్నా ఎక్కువగా 20,500 కోట్లు పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి పరిస్థితి మా ప్రభుత్వానికి। ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు 27,000 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి దాని తర్వాత 2,000 కోట్లు కుదించి 25,000 కోట్లు మాత్రమే రుణమాఫీ అని చెప్పి ఇప్పటివరకు మీరు చేసింది ఎంత? 13,000 కోట్లు మాత్రం కూడా చేసినటువంటి పరిస్థితి లేదు। అసలు ఈ రాష్ట్రంలో మిగతా రుణమాఫీ అవడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డికి కనీసం పెన్షనర్లకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి గాని, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి గాని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితే లేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ మీరు చేస్తారా? డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని ఓటు అనే ఆయుధంతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపుల్ని గాని డ్వాక్రా మహిళల్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మీ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిదే అనడానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి। మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీలు చేయకపోగా ఆ రోజు నీ యొక్క తప్పుడు నీ విష వార్తలు నీ యొక్క సాక్షి పేపర్లో 98,000,000 మహిళలు ఉన్నారు అని చెప్పి, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారు వాళ్ళకి రుణమాఫీ అని చెప్పి పథకాలు వర్తింపజేయాలి అనుకున్నప్పుడు దాన్ని 85,00,000 మాత్రమే గత సంవత్సరం తీసుకొచ్చి మళ్ళీ ఈ సంవత్సరం దాన్ని 75,00,000 కుదించి, అంటే పథకం వర్తింపచేయాలి అనుకున్నప్పుడు సభ్యుల సంఖ్య తగ్గిస్తూ మీరా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉన్నది? ఆ రోజు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కోటి మంది మహిళలకి తన సొంత చెల్లెమ్మలాగా డ్వాక్రా రుణమాఫీ 20,000 రూపాయలు పసుపు కుంకుమతో ఇచ్చినటువంటి పరిస్థితి,
ప్రతి ఒక్క డ్వాక్రా మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపించి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బిల్ క్లింటన్ బిల్ గేట్స్ లాంటి నాయకులకు కూడా పరిచయం చేసి ఆంధ్రప్రదేశ్ మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మాచంద్రన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, అధికారంలోకి వచ్చేంతవరకు పాదయాత్రలో నా అక్క శల్యమ్మలకు నేను ఆదుకుంటాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 45 లక్షల మంది మహిళలతో ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలతో ఓట్లు వేయించుకొని మీరిస్తున్నానన్న 3000 రూపాయలు ఇవ్వకపోగా ఆ లెక్కన వస్తే ప్రతి మహిళకి 36000, 5 సంవత్సరాలకి 1,80,000 ఇవ్వాల్సి ఉంటే దానిని కురుదించి ప్రతి మహిళకి కూడా 18,700 మాత్రమే, అంటే 5 ఇయర్స్కి 1 లక్ష మాత్రమే ఇచ్చినటువంటి మోసపూరిత ముఖ్యమంత్రి మీరు కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నీకు డ్వాక్రా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉందా? డ్వాక్రా గ్రూపులు ఏ విధంగా నిర్వీర్యమైపోయాయి? ఈ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల సంక్షేమం అనేది జరుగుతూ ఉందా? వారి చిత్తశుద్ధి కానీ, వారికి కావలసినటువంటి సదుపాయాలు కానీ, వారికి కావలసినటువంటి రుణమాఫీ చేసే పరిస్థితుల్లో ఈరోజు మీ ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు వారికి కావలసిన ప్రతి ప్రోగ్రాంలో కానివ్వండి డ్వాక్రా మహిళల్ని ఇన్వాల్వ్ చేసేటువంటి పరిస్థితి, ఏ ప్రభుత్వ కార్యక్రమం తీసుకున్నా డ్వాక్రా మహిళలతో డ్వాక్రా అక్క చెల్లెములు సమర్థవంతంగా చేయగలరని చెప్పి చేపించి చూపించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు డ్వాక్రా మహిళలకు ఎటువంటి సంక్షేమం ఇస్తూ ఉన్నారు? డ్వాక్రా మహిళల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటి? వారిని మీ సభలు సమావేశాలకు తీసుకెళ్ళి వారిని మీ యొక్క మీటింగుల్లో కూర్చోబెట్టేదానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప వారి సంక్షేమం అనేది మీకు పట్టిందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమానికి 100,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు గృహ నిర్మాణం పేరుతో 100,000 కోట్లు దోచుకున్నటువంటి పరిస్థితి కాదా జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడికి పోయింది ఈ ఆసరా పథకం అనేది? ఎక్కడికి పోయింది? ఎన్నో అబద్ధాలు చెప్పి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం దాని మీదే పెడతానని చెప్పి నవంబర్లో నొక్కాల్సినటువంటి మీట ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి వచ్చినా కానీ ఇంతవరకు కూడా మీరు 3వ విడత రుణమాఫీ చేయలేదు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేతులు జోడించి దండం పెడతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటు ద్వారా అబద్ధపు హామీలతో మిమ్మల్ని మోసం చేసి వాడుకున్నది తప్ప మీ సంక్షేమానికి ఏమీ చెయ్యలేడు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్క డ్వాక్రా అక్క చెల్లెమ్మ కూడా ఒక్కటే గమనించాలి, గత ప్రభుత్వంలో మనకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించారు? గత ప్రభుత్వంలో చంద్రన్న పరిపాలనలో మనం డ్వాక్రా మహిళల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు ఈ ప్రభుత్వంలో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు? ఏదైతే ఈరోజు సమావేశాలకు రాకపోతే బెదిరింపులు, అలాగే మీటింగ్స్కి రాకపోతే బెదిరింపులు, ఏదన్నా వేరే అపోజిషన్ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే బెదిరింపులు, బెదిరించి పరిపాలన చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళల్ని? అంటే అధికారంలోకి వచ్చేంతవరకు నీకెప్పుడు కూడా మహిళలంటే ఒక చిన్న చూపు. ఈరోజు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, మహిళలకు భద్రత లేదు, మహిళా సంక్షేమం అనేది పూర్తిగా కుంటుబడిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మహిళా ద్రోహి. మహిళల్ని ఆదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చి మహిళా సంక్షేమాన్ని కానీ, మహిళల యొక్క భద్రతను కానీ, మహిళల యొక్క స్థితిగతులు కానీ, ముఖ్యంగా డ్వాక్రా మహిళల యొక్క స్థితిగతులను అట్టడుగ్గా తీసుకువెళ్ళి మహిళల్ని, డ్వాక్రా మహిళల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే మిగిలిపోతా ఉంది. ఒకటే ఛాలెంజ్ విసురుతా ఉన్నాం, నీకు చేతనైతే, నీకు దమ్ముంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికన్నా
13,500 కోట్లు రుణమాఫీ ఉంటే 20,500 కోట్లు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసి తన యొక్క ప్రేమని వారి పట్ల చాటుకున్నటువంటి పరిస్థితి నీలాగా 27,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి 25,000కు మాత్రమే కుదించి అది కూడా ఈ రోజు 4 విడతలుగా చేస్తానని చెప్పి 3.5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినది ఏమీ లేదు ఇంకా వన్నీర్ ఉంది నీ ప్రభుత్వంలో గవర్నమెంట్ నడపటమే ప్రభుత్వంలో రెవెన్యూ లేనటువంటి పరిస్థితి అక్కడ 1,000 కోట్లు ఇక్కడ 1,000 కోట్లు అప్పులు తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నావంటే ఈ రోజు నువ్వు మహిళా సంక్షేమానికి డ్వాక్రా మహిళలకు ఏ విధంగా రుణమాఫీ చేస్తావని చెప్పేసి డ్వాక్రా మహిళలు అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి దయచేసి ఒక్కటే కోరుతా ఉన్నాం డ్వాక్రా అక్క చెల్లెమ్మలు 1,15,00,000 మంది అక్క చెమ్మలకు చేతులెత్తి దండం పెడుతూ విన్నవిస్తున్నాం ఇలాంటి మోసపూరితమైనటువంటి ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్దు ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించేంత వరకు మహిళా ద్రోహి జగన్మోహన్ రెడ్డి అలాగే డ్వాక్రా మహిళలకి టోకరా పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తిని ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించేంత వరకు ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ఈ రోజు రెడీగా ఉంది జగన్మోహన్ రెడ్డి నీ పతనం అనేది ప్రారంభమైంది ఈ రోజు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కోటి 15 లక్షల మంది డ్వాక్రా మహిళలు నీ యొక్క ఓటమికి ఏ విధంగా నువ్వు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చావో ఏ విధంగా నువ్వు మోసపూరితమైన హామీలు చెప్పి అధికారంలోకి వచ్చావో నిన్ను ఇంటికి పంపించేంత వరకు ప్రతి డ్వాక్రా మహిళ కసితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే 3వ విడత రుణమాఫీను చేయాలో అతి త్వరలో నవంబర్లో ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ చెయ్యని పక్షంలో మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ